ఈ కరోనా వైరస్ సంబంధించి నిన్న కరీంనగర్లో జరిగినటువంటి ఉదంతం దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను పిలిచి విస్తృతంగా చర్చించి వాళ్లకు ఏ విధంగా పోవాలి అనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకోసమంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంఖ్య 14. ఈ 14 నంబర్స్లో 5 మాత్రమే మన ఎయిర్పోర్ట్లో దిగినటువంటి వాళ్ళు, విదేశాల నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వాళ్ళలో 5 ఉన్నారు. మిగతా 9 మంది వివిధ రోడ్డు మార్గాలలో, రైలు మార్గాలలో రాష్ట్రంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వేరే ఎయిర్పోర్ట్లలో, పక్క రాష్ట్రాల్లో దిగి కూడా ఇతర మార్గాల్లో మనకు వస్తూ ఉన్నారు. అది కనిపెట్టడం కొంచెం మనకు ఇబ్బందికరంగా ఉంది. నిన్న రామగుండం వాళ్ళు అదే పద్ధతిలో వచ్చినారు. వాళ్ళు మత ప్రచారకులుగా ఏదో వచ్చినారు, ప్రీచర్స్ కింద. ఒక 48 అవర్స్ కరీంనగర్లో ఉండి తర్వాత మనకు రిపోర్ట్ వచ్చేస్తే మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చేప్పుడు అబ్జర్వేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం. అయితే ఇట్లా ఎంతమంది వచ్చిండ్రు, రాష్ట్రంలోకి ఎంతమంది చేరిండ్రు అనేది ఒక ప్రశ్న మనకు. ఆ ముందు జాగ్రత్త తీసుకోకపోతే మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఒకటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏముందంటే చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వియత్నాం దేశం చైనాకు పక్కనే ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది వియత్నాం. కానీ అక్కడ ఇబ్బందే లేదు, ఎందుకంటే వాళ్ళు డే 1 నుంచి చాలా టఫ్గా మెజర్ తీసుకున్నారు. ఏ దేశంలో అయితే చాలా టఫ్ మెజర్ తీసుకున్నారో అక్కడ సమస్య వస్తలేదు, ఏ దేశంలో అయితే తీసుకోలేదో అక్కడ ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇటలీ అండ్ ఇరాన్ వర్స్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్. కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని రిలీజియస్ ఫంక్షన్స్ అవి పర్మిషన్ ఇచ్చారు గుడ్డిగా, నిర్లక్ష్యం చేశారు. ఈవెన్ చైనా కూడా ఇనీషియల్గా నిర్లక్ష్యం చేసిండ్రు, కాబట్టి చాలా పెద్ద ఇబ్బందులు వాళ్ళు పడ్డారు. మనం తెలంగాణ రాష్ట్రం కూడా ఆ ఇబ్బంది రావద్దని మనం చాలా చర్యలు తీసుకున్నాం. అయినప్పటికీ నిన్న కరీంనగర్లో వచ్చినటువంటి ఇన్సిడెంట్కు చాలా కొత్తగా ఉంది, అది దాని మీద కూడా పూర్తిగా నియంత్రణ మనం పెట్టాల్సిన అవసరం ఉంది. అందువల్ల జిల్లా కలెక్టర్లకు, పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం. ఇమీడియట్గా నెక్స్ట్ 2-3 డేస్లో వారి వారి జిల్లాలలో, రాష్ట్రంలో ఏ మూలలో 1 మార్చి నుంచి వచ్చినటువంటి, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ గుర్తించమని చెప్పినాం. 100% ఎవరన్నా వ్యక్తులు దొరికినట్టయితే 1 మార్చి తర్వాత విదేశాల నుంచి ప్రయాణించి రాష్ట్రంలోకి చేరి వాళ్ళ వాళ్ళ గ్రామాలలో లేదా పట్టణాలలో నివసిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, వాళ్ళంతా వాళ్ళే వాలంటరీగా జిల్లా కలెక్టర్లకు కానీ ఎస్పీలకు కానీ రిపోర్ట్ చేయాలి వాళ్ళు అర్జెంటుగా. అది వాళ్ళకు మంచిది, రాష్ట్రానికి మంచిది, ఉభయలకు కూడా మంచిది. లేకున్నా కానీ రేపటి నుంచి కంప్లీట్ గ్రామ పంచాయతీలు, మున్సిపల్ సిబ్బంది అందరినీ కూడా వినియోగించి జిల్లా పోలీసు అధికారులు కూడా విలేజ్ పోలీస్ ఆఫీసర్ నియమించినారు. ఆల్రెడీ ప్రతి గ్రామానికి ఒక పోలీస్ ఆఫీసర్ నియమించినారు. వాళ్ళ ద్వారా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి ఎంక్వైరీ చేస్తుంది. మేము ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా ఆదేశించినాం. ఇంకా ఇతర
ఉన్న అన్ని మార్గాలను ఆదేశించడం, అందరూ కలిసి ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. దానికంటే కూడా బెస్ట్ ఏంటంటే గ్రామాలలో ఉండే ప్రజలకు, సర్పంచులకు, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, మున్సిపల్ ఉద్యోగులకు నేను మనవి చేస్తూ ఉన్నా, ఈ మధ్య మార్చి ఒకటి తర్వాత ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే దయచేసి మీరు వెంటనే రిపోర్ట్ చేయండి ఇమీడియట్గా. చేస్తే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకునే వాళ్ళమైతం, ఈ జబ్బు విస్తరించుకోకుండా నిరోధించుకోగలుగుతాం. ఏ దేశాలైతే నిర్లక్ష్యం వహించినారో వాళ్ళు బాధకు గురైనరు, ఎవరైతే టఫ్గా ఉన్నారో వాళ్ళకి బాధ లేదు. మనం కూడా అట్లే పోతే చాలా మంచిదనే కఠిన నిర్ణయంతో ఉండాలని చెప్పి ప్రభుత్వం ఉంది. దీనిలో ఎవరికి కూడా ఎగ్జెంప్షన్ ఉండదు. గతంలో వారం రోజుల పాటు మూసివేసినాం అని చెప్పబడ్డ సినిమా ఫంక్షన్ హాళ్ళు, బార్లు, పబ్లు, క్లబ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 31 మార్చి దాకా వాటిని మూసి ఉంచుతాం, దాన్ని పొడిగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 31 మార్చి వరకు పొడిగించినవి ప్రకటించినవి అట్లే ఉంటాయి. మిగతా వాటికి వారం రోజులైనా ఏదైతే చెప్పినామో అది 31 మార్చి వరకు వాటిని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. వాటిని ఎట్టి పరిస్థితిలో తెరవబడవు. బహిరంగ సమావేశాలు, సభలు, సెమినార్లు, ర్యాలీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబడవు. ఇక విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు కూడా చాలా క్లోజ్గా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని అనుమతించే ప్రశ్న ఉత్పన్నం కాదు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనా మందిరాలలో భక్తులను అనుమతించవద్దని చెప్పి వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్పీల్ చేసినాం. ఇంతకుముందు ఇస్లామిక్ మతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికే వచ్చారు, బహుశా మీకు కలిసిపోయింది కదా, అనౌన్స్ చేసింది కదా, చేసినారు, వారికి ధన్యవాదాలు. అట్లానే బిషప్లకు, ఫాస్టర్లకు, ఎండోమెంట్కి సంబంధించిన పూజారులకు, గురుద్వారాలకు కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీ మనసులను రానియకండి, తగ్గించుకోండి. అన్నిటినీ మించి దీనికి మూల సూత్రం, బెస్ట్ సూత్రం ఏంటంటే మంది గుమిగూడకుండా ఉండటమే, ఒక దగ్గర మంది జమ కాకపోవడమే దీనికి బెస్ట్ ప్రొటెక్షన్, చాలా బెస్ట్ ప్రొటెక్షన్. కాబట్టి ఇవన్నీ కూడా బంద్ చేసినాం. అన్ని మతాలు, ఈ మతం ఆ మతం అనకుండా, ఇప్పుడు 22వ తేదీ నాడు జగ్నేకి రాతని శబ్బే మిరాజ్, షబే మిరాజ్ అని ఉంటుంది, దాన్ని కూడా రద్దుపరిచినాం. వాళ్ళందరూ కూడా అంగీకరించినారు. అట్లానే ఇతర పూజా మందిరాలన్నీ చేయాలి. 25వ తేదీ ప్రభుత్వ పక్షాన ఈ ఉగాది ఫెస్టివల్ ఏదైతే ఉందో పంచాంగ శ్రవణం లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా దాన్ని నిర్వహించం. గతంలో ఇక్కడ ఇదే హాల్ నిర్వహించేవాళ్ళం, ఇప్పుడు అది నిర్వహించబడదు. ఓన్లీ లైవ్ టెలికాస్ట్ ద్వారా పంచాంగ శ్రవణం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ప్రజలు తమ ఇళ్లలో కూర్చొని చేసుకోవచ్చు. కాబట్టి ఉగాది ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు కూడా రద్దు చేసినాం, ఎట్టి పరిస్థితులలో వాటిని నిర్వహించాం. సో ఆ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలలో హై శానిటేషన్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినాం. అన్ని బస్సులు కావచ్చు, తర్వాత మ్యాక్సీ క్యాబ్లు కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు, వీటన్నిటికి కూడా ఎట్టి పరిస్థితులలో శానిటేషన్ చాలా ఎక్కువగా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. గ్రామాలలో, మండలాలలో, తర్వాత మున్సిపాలిటీలలో శానిటేషన్ పనులు బాగా పెంచండి, పారిశుద్ధ్యాన్ని పాటించమని కూడా బాగా కఠినమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి రెగ్యులర్గా, పీరియాడికల్గా ఇవన్నీ కూడా చేస్తారు. తర్వాత జిల్లా కలెక్టర్లు, పోలీసులు కలిపి ఈ విదేశాల నుంచి వచ్చి జిల్లాలలో ఉండేవారిని ఐడెంటిఫై చేసిన తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టరు, ఎస్పీ, తర్వాత డిఎంహెచ్ఓలతో కలిపి ఒక కమిటీ చేసినాం అన్ని జిల్లాలకు కూడా. వాళ్ళను వెంటనే హోమ్ క్వారంటైన్ చేస్తారు, అంటే వాళ్ళ గృహాలలోనే ఉంచి సర్వేలెన్స్ అంటే వైద్య శాఖ పర్యవేక్షణలో పెడతారు. మొత్తం భారతదేశం అంతా కూడా అదే చేస్తూ ఉన్నారు. ఆ రకంగా హోమ్ క్వారంటైన్ చేసి వాళ్ళు పెడతారు. ఇక్కడ కూడా మన దగ్గర హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో 1165 మందిని ఇప్పటికి మనం హోమ్ క్వారంటైన్, అంటే హోమ్ కాదు, ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టడం జరిగింది. కొద్దిమంది దానిలో ఏమంటున్నారంటే మేము ఇంట్లో ఉంటాం, మాకు మంచి గృహాలు ఉన్నవి, పెద్ద ఉన్నవి, మేము వెళ్తామని అంటున్నారు. అట్లా ఎవరైతే వెళ్తామంటున్నారో వాళ్ళ కూడా ఇళ్ళకి పంపిస్తాం, కాకపోతే వాళ్ళకు వాళ్ళ మీద పర్యవేక్షణ ఉంటుంది, వైద్య శాఖ, పోలీస్ శాఖ కూడా పర్యవేక్షణ ఉంటుంది. వాళ్ళు పోతామని చెప్పి ఇంటికి పోయి తిరుగుడు పెడితే ఇబ్బంది ఆస్కారం ఉంటుంది, కాబట్టి పోతారు. దీని ఇంకొక విషయం కూడా ప్రజలకు విడమరిచి చెప్పాల్సిన అవసరం ఏంటంటే,
ఈ ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తి, ఎందుకంటే మొదట 7 దేశాలు ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి కాబట్టి ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్ళను పర్యవేక్షణలో పెట్టమన్నారు, పరిశీలనలో పెట్టమన్నారు. తర్వాత 11 దేశాలని చెప్పారు. ఈ మధ్య 167 కంట్రీస్ అని చెప్తున్నారు. కాబట్టి అనవసరంగా వీలు వాళ్ళని కాకుండా ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరొచ్చినా సరే, విదేశాల నుంచి ఎవరొచ్చినా సరే వాళ్ళ మీద నియంత్రణ ఉంచాలి, వాళ్ళని క్వారంటైన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందువల్ల వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు జిల్లాలలో కలెక్టర్లు పోలీసులు కేల్చిన తర్వాత వారికి హోమ్ క్వారంటైన్ చేసి పెడతారు, ఈ కమిటీకి తెలుస్తారు. అందులో ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే వాళ్ళని వెంటనే రెఫర్ చేయమన్నాం. ఆరోగ్య శాఖ కార్యదర్శికి, హెల్త్ డైరెక్టర్కు కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు వెంటనే వాళ్ళకు కూడా చెప్తారు, ఆ రకంగా చేస్తారు. తర్వాత మనకు బార్డర్స్ చాలా ఉన్నాయి. రోజు మనకు 84 రైళ్లు వచ్చిపోతాయి మన రాష్ట్రానికి. అందులో చాలామంది వస్తారు. అది సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళతో మాట్లాడినాం, వాళ్ళు తగిన స్టెప్స్ తీసుకుంటామని చెప్పినారు. రేపు ప్రైమ్ మినిస్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంది, ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్. దాంట్లో వారికి కూడా మేము ఆ విషయాన్ని తెలియజేస్తాం. రెండోది మనకు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మనకు సరిహద్దుగా ఉన్నాయి. ఆ విధంగా ఈ సరిహద్దుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు వచ్చేవాళ్ళు అందులో కూడా ఉండవచ్చు చాలామంది. ఇవి నిన్న కరీంనగర్ వచ్చిన వాళ్ళు అట్లే వచ్చినారు కాబట్టి రామగుండంలో దిగి ఆటో ఎక్కి వచ్చినారు వాళ్ళు. సో అదే పద్ధతిలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 18 చెక్ పోస్టులు ఓపెన్ చేస్తూ ఉన్నాం ఇమీడియట్గా. విజయ్, ఈ లిస్టు మనలోకి వేయగలుగుతారా మీరు? కాపీస్ తెప్పి తొందరగా తెప్పించి అందరు సర్క్యులేట్ చేయండి. ఈ 18 చెక్పోస్టుల పేరు మీకు ఇప్పుడు ఇచ్చేస్తారు 5 మినిట్స్లో. ఈ ఆదిలాబాదు, వాంకిడి, బైంసా, కల్లూరు ఇట్లా ఉన్నాయి రకరకాలుగా. అంటే నేషనల్ హైవేసు, తర్వాత మన స్టేట్ హైవేస్ ఎక్కడెక్కడైతే క్రాస్ అవుతున్నాయో వాటికి సంబంధించి కూడా ఉంది. ఆ విధంగా దాన్ని కూడా ఆ చెక్పోస్టు దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళకి మినిమం ఇవి నిర్ణయిస్తారు. దానిలో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అందరినీ కాదు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే మాత్రం వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్ చేస్తారు, చేసి ఉంచుతారు. ఆ విధంగా జరుగుతుంది. అట్లనే జాగ్రత్తగా ఉన్న చోటనేమో వైరస్ వ్యాపిస్తలేదు కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. ఎప్పటికప్పుడు టైం టు టైం పరిస్థితిని పరిశీలిస్తూ ముందుకు ఇంకేమైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందా ఆ సమీక్షల ద్వారా తీసుకుందామని చెప్పి నిర్ణయించుకుంటా ఉన్నాం. అయితే ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 166 మంది, 1 ముగ్గురు మాత్రం చనిపోయినారు. మన రాష్ట్రంలో ఓన్లీ 14 మెంబర్స్, ఇందులో ప్రతి వ్యక్తి కూడా బయట నుంచి వచ్చినవాడే, ఒక్క వ్యక్తి కూడా తెలంగాణలో నివసిస్తున్న వ్యక్తి కాదు, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్. అందరూ కూడా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకే ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయి తప్ప విత్ ఇన్ ద స్టేట్ నివసిస్తున్నటువంటి ఒక్క వ్యక్తికి కూడా ఇప్పటికే కరోనా వైరస్ రాలేదు, ఈ ఇప్పటికైతే రిపోర్ట్ మనకు కాలేదు. రావద్దని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం, రాదని కూడా అనుకుంటా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోతాం. మనకు 2500 సెంటర్స్లో ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కొనసాగిస్తాం. ఎందుకంటే పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు, 5 లక్షల మంది ఉన్నారు, వాటన్నిటినీ కూడా హై శానిటైజ్ చేయమని చెప్పినాం. ఆ టేబుల్స్ అన్నీ డెట్టాల్ లాంటివి పెట్టి చూడవటం, చాలా హై ఎక్కువ శానిటైజ్ చేయమని చెప్పినాం. పిల్లల ప్రిపేర్నెస్ దెబ్బతింటుంది, వాళ్ళ మూడు స్పాయిల్ అవుతుంది, తల్లిదండ్రులు కూడా పాపం ఇబ్బంది పడతారని చెప్పి చాలామంది 90% మంది ఎంక్వైరీ అయితే కావాలని కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ మూడు ఎగ్జామ్ జరగాలనుంది. నిన్నటికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయినాయి. ఒక 8-9 డేస్ కష్టపడితే అవి కూడా అయిపోతాయి కాబట్టి జిల్లా కలెక్టర్లకు అందరికి కూడా చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. కొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఆ 10వ తరగతి పరీక్షా కేంద్రాలను, ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను ఎవ్రీడే కంపల్సరీ బాగా శానిటైజ్ చేయమని చెప్పినాం. ఆ కేంద్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎవ్రీడే చాలా స్పష్టంగా బ్లీచింగ్ చేయడం కానీ మరొకటి చేయడం కానీ కూడా తగు జాగ్రత్తలన్నీ తీసుకొని శానిటైజ్ చేయమని చెప్పినాం. ఒక వారం అయిపోతే అవి కూడా అయిపోతాయి కాబట్టి ఆ సమస్య కూడా మనకు రాదు. ఆ విధంగా ముందుకు పోతాం. సో అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు అందరూ కూడా ప్రజల క్షేమం దృష్ట్యా, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా దీన్ని కఠినంగా పాటించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పరిస్థితులను బట్టి వాటిని మనం ముందు పోతాం. తర్వాత కొంత బ్లాక్ మార్కెటీర్స్, కొంత వాళ్ళు వీళ్ళు కొన్ని కొరతలు సృష్టించి, కృత్రిమ కొరతలు సృష్టించి పిచ్చిపల్లు చేసే ఆస్కారం ఉంటుంది. ఇప్పటివరకు మనం ఎక్కడ దేన్ని డిస్టర్బ్ చేయలేదు.
మాల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ, ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే కిరాణా షాప్స్ కానీ కొన్ని ఇతర షాప్స్ కానీ తెరిచే ఉంటాయి. వాటిని మూసేస్తలేం, వాటికి అంత ఇబ్బంది కూడా లేదు. అక్కడ జనసమ్మర్దం తక్కువ ఉండేట్టు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. షాప్స్ వాళ్ళనే వాళ్ళే కొత్త నియంత్రణ పాటించాలి. అదర్వైజ్ ఈ బ్లాక్ మార్కెట్ గాలు వచ్చి కృత్రిమ కొరతలు సృష్టించి వినియోగదారులకు ప్రజలకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ముయ్యడం లేదు. మన దగ్గర ఇన్సిడెంట్స్ కూడా అంత ఎక్కువగా లేదు, అంత భయోత్పాతం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి వాటిని మూసివేయడం లేదు. రాబోయే రోజుల్లో సమస్య తీవ్రతను బట్టి నిర్ణయాలు తీసుకున్నాం కానీ ప్రస్తుతానికి వాటిని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. అంటే ప్రపంచవ్యాప్తం కూడా లాక్డౌన్ షట్డౌన్ అంటున్నారు తప్ప 144 అని ఇక్కడ మాట్లాడతలేరు. ఢిల్లీలో కూడా నిన్న ఈరోజు అనుకుంటే బహుశా కమిషనర్ పోలీస్ కమిషనర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చినారు, 5 మెంబర్స్ కంటే ఎక్కువ గ్యాదర్ కావద్దని. మేము కూడా చెప్తా ఉన్నాం స్ట్రిక్ట్గా, దయచేసి ఎక్కువ గుమిగూడకపోవడమే మనకు శ్రేయస్కరం. ఆలయాలు మసీదులు చర్చిలే బంద్ పెట్టుకుంటున్నప్పుడు మిగతా వాటికి భేషజాలు అవసరం లేదు. మాకేమవుతుంది అనే నిర్లక్ష్యం పనికిరాదు. ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, జనసమ్మర్దం ఉన్న చోటకు పోకండి, గుంపులు గుంపులుగా గుమిగూడకండి. మన రాష్ట్రాన్ని మన పిల్లలను మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ కనీస జాగ్రత్తలు ప్రజలు పాటించాలి. వ్యక్తిగత పారిశుద్ధ్యం, గ్రామ పారిశుద్ధ్యం, పట్టణ పారిశుద్ధ్యం చక్కగా పాటించి ముందుకు పోదాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించి నియంత్రణ పాటించాలి. ఈ ఇంతకుముందు వచ్చిన ముస్లిం సోదరులు షాదీ ఖానాలన్నీ మూసేయమని చెప్పినారు, వాళ్ళు సీల్ చేయమని చెప్పినారు. మొత్తం అన్ని మూసేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మ్యారేజ్ హాల్స్ అన్ని కూడా సీల్ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చినాం, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాం. ఈ రోజు నుంచి అన్ని కూడా మూసేస్తారు. ఒకవేళ ఫిక్స్ అయిన పెళ్లిలు ఉంటే 31 మార్చి వరకు మేము అనుమతించినాం. కాబట్టి 2 ఎట్టి పరిస్థితులలో 200కు మించకుండా రాత్రి 9 గంటల లోపే ఫంక్షన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. ఆ విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారు, ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారు. కాబట్టి ప్రజలు కూడా కోఆపరేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎగ్జామ్ సెంటర్ అంటేనే మాస్ కదా, తప్పదు కదా. ఇక ఏం చెకింగ్ అండి, ఏం చెకింగ్ చేస్తున్నాండి, ఏం చెకింగ్ అంటున్నా, ఏం చెకింగ్ అండి, చేయాలా మరి రామందని చెప్తే ఎట్లా చేస్తారండి, ఏం చేయాలన్నా సార్ ఐడియా చెప్పేది, ఏం చేయాలన్నా చెప్పాయా తీసుకోవడం సార్, కేర్ అరే మీరేమైనా సూచన ఉంటే చెప్పరా. అదే అదే సార్, నేను చెప్పిన కదా ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్లో చాలా సీరియస్గా శానిటైజర్స్ పెట్టమను, శానిటైజ్ చేయను, మాక్సిమం కేర్ తీసుకుంటాం. ఎంత కేర్ తీసుకున్నా తీసుకుంటాం. ఒక్కరు ఒక్కరండి, ఇప్పుడు ఏం లేదండి, అంతా యథావిధిగా జరుగుతుంది. అంత మనకేం ప్రమాదం లేదు, అది అంతా ఎక్స్ట్రా వద్దు, మనము ఎక్స్ట్రా కూడా పోవద్దు. చాలా విషయాలు ఉంటాయి, వాటిని దృష్టి పెట్టుకోవాలి. ప్రజా సంక్షేమం కూడా ఉంటుంది. మన దగ్గర కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఉంటుంది, రియల్ ఎస్టేట్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రజలను బతకనీయాలి కదా, ప్రజలు పని కూడా చేయాలి కదా. వ్యవసాయ మార్కెట్ ఉంటాయి, రైతులు ధాన్యం పండిస్తారు, తెస్తారు. ఇప్పుడు 100,000 టన్ల కింటాల కందులు కొంటున్నారు, మరి ఎవరు రావద్దండి, ఎటుపోవాలి, పండిన పంట ఎటుపోవాలి. అంత అంత భయానకమైన పరిస్థితులు లేవు. కొన్ని మినిమమ్స్ ఏవైతే ఉంటాయో జరిగేటి జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఏముంది, మన అలకా బ్లంట్గా చెప్పారు, బస్సులన్నీ బంద్ బంద్ అంటే లైఫ్ తొమ్మిసిపోతుంది కదా. అట్ట చేయలేం కదా, అంత అంత ఘోరంగా చేయలేము. అంత ఎమర్జెన్సీ, అంత ఉత్పాత పరిస్థితి వస్తే అప్పుడు చూస్తాం. ఇప్పుడైతే భగవంతుని దేవాలి అటువంటి సిచ్యువేషన్ లేదు. అన్నిటిని మించి నేను మళ్ళొక్కసారి మనం చేస్తా ఉన్నాను, దయచేసి ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామ రక్ష, ప్రికాషన్సే శ్రీరామ రక్ష. ముందు జాగ్రత్త చర్యలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ప్రజలు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాలి. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత నియంత్రణ, ఇవే మనకిప్పుడు శ్రీరామ రక్ష. ఎవరు ఇల్లు వాళ్ళే క్వారంటైన్ చేసుకుంటే అయిపోతుంది కదా, పని ఉన్నా లేకున్నా వీధిలోకి పోకుండా అవసరం అయితే మాత్రమే పోయేటట్టు మినిమం మూమెంట్ ఉండేటట్టు మనం చేసుకోవచ్చు. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కాబట్టి ఇది దయచేసి సమాజంలో మీడియాను కూడా కోరుతా ఉన్నా, దాన్ని ఎడ్యుకేట్ చేయండి వీలైనంత వరకు. ఎంత మనం, నేను చెప్పిన మంచి ఎగ్జాంపుల్ తైవాన్, వియత్నాం సారీ తైవాన్, బొమ్మను కాపాడుకున్న వాళ్ళు, అక్కడ 0 ఇన్సిడెంట్స్, ఓన్లీ థింగ్ వెరీ స్ట్రిక్ట్ ఉన్నారు. మన దేశంలో కూడా ఇమీడియట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రద్దు చేయాల్సి ఉండే,
మరి ఎందుకో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా చేయలేదు, నేను సర్ప్రైజ్ ఉన్నాను దాని విషయంలో. రేపు తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ని అడుగుతా నేను, రేపు డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్రం తరఫున ఇమీడియట్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్ చేయాలి. 20 సెకండ్ దాకా ఎందుకంటే రేపే చేయక ఇయ్యాలనే చేయక, ఎందుకంటే సింపుల్ సింపుల్ ఇస్ ద ఇష్యూ. నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే ఇది డిసీజ్ ఇండియన్ బార్న్ డిసీజ్ కాదు, ఈ వ్యాధి మన దేశంలో పుట్టింది కాదు, వ్యాధి మన దగ్గరకు వస్తున్నది విదేశాల నుంచి. మన తెలంగాణలో ఐడెంటిఫై అయిన 14 కేసులు కూడా 100% విదేశం, ఏదో ఒక దేశం నుంచి విదేశం నుంచి వచ్చినోటే, మనవాడు కానే కాదు. కాబట్టి మరి డబ్బు అక్కడి నుంచే వస్తుంది, మనకు అక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. తక్షణం భారత ప్రభుత్వం విమానాలు రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, వెంటనే రద్దు చేయాలి. ఆల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ షాల్ బి క్లోజ్డ్, ఇది మా డిమాండ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. మార్చి 22 దాకా తీసుకొని పోవద్దు, వీలైతే రేపే చేస్తే మంచిది ప్రధానమంత్రి గారికి. రేపు వీడియో కాన్ఫరెన్స్ కూడా నేను అప్పీల్ చేస్తాను. ఏదండి ఇవ్వలు మంచి, అంత మంచిగా ఉన్నారు అందరు, స్టేబుల్, అందరు బాగున్నారు, ఇవ్వలు సీరియస్ లేరు. ఒక్క వ్యక్తి కూడా మనం వెంటిలేటర్ పెట్టే అవసరం కూడా రాలేదు ఇప్పటికీ, లక్కీగా అందరూ కూడా సర్వైవ్ అవుతారండి. ఇవాళ చనిపోయే పరిస్థితి లేదు, 100% అన్ని స్టెప్స్ తీసుకున్నామండి, ఆల్ స్టెప్స్ టేకన్. ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, పట్టుకుంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు అవన్నీ దొరికింది. ఏంటి అంటే ఇండోనేషియన్ ఒప్పుకున్నారు వాళ్ళే. ఎవ్రీ మెడిసిన్ ఇస్ ప్రెజెంట్లీ అవైలబుల్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఏ ఎయిర్పోర్ట్లో అండి ఉంటే భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తారు, మేము కూడా ప్రయత్నం చేస్తాం. అటువంటి అత్యవసర అవసరాలు ఉండే వాళ్ళకి తప్పకుండా సహాయం అందించాలి, అందిస్తాము. అట్లా వేరే విదేశాల్లో చిక్కుకొని ఉంటే వాళ్ళు రాదాల్చుకుంటే వాటి గురించి ఏంటంటే స్పెషల్ ఫ్లైట్స్ అని అరేంజ్ చేయబడితే. మేము కోరుతున్నది ఏంటంటే మొత్తం రెగ్యులర్ ఫ్లైట్స్ బంద్ చేయమని కోరుతున్నాం. మనకి ఎవరు రాలే, డిమాండ్ రాలేదు, వస్తే ఆలోచిస్తామండి. ఇప్పుడు ఇప్పటివరకు అట్లా తెలియదు, నో సచ్ డిమాండ్. చేశారు ఆల్రెడీ ఈ స్క్రీన్, 6 సెంటర్స్ చేసింది ఇప్పుడు ఆల్రెడీ. రేపు ప్రైమ్ మినిస్టర్ కాన్ఫరెన్స్లో మన దగ్గర సీసీఎంబీ ఉంది, వాళ్ళు ఒకటేసారి 500 మందికి 600 మంది కంటే స్క్రీనింగ్ చేసేటువంటి, టెస్టింగ్ చేసే కెపాసిటీ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ కూడా మాకు యూజ్లోకి తేవాలి, ఎందుకంటే మా నియంత్రణ లేదు. సీసీఎంబీని రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి కల్పించమని టుమారో ఐఎమ్ గోయింగ్ టు డిమాండ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. 6 సెంటర్స్ స్క్రీనింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు. లాబొరేటరీస్ మన దగ్గర ఉండవు అబ్బాయి, ఎందుకంటే ఓన్లీ సెంటరే ఉంటుంది అది. మనం చేసిన మళ్ళీ వాళ్ళకి పంపించాల్సిందే ఫైనల్ కన్ఫర్మేషన్. దేశ స్థాయిలోనే చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు కూడా కొన్ని పెంచినట్టున్నారు, బహుశా ఇంకా పెంచుతున్నట్టున్నారు. ఫైనల్ కన్ఫర్మేషన్ మనం చేయడానికి లేదు, మనకు అధికారం కూడా లేదు. మనం ప్రిలిమినరీ మనకు వస్తే మనం చేస్తాం, దాన్ని మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాబొరేటరీస్ పంపిస్తాం. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.